हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट अम्मा। मुंदुगा अंदरिकी चाला पेद्द थैंक्स, एंदुकंटे ना फर्स्ट वीडियो की चाला मंची रेस्पॉन्स वच्चिंदी। नेनु अनुकोलेदु इंत बागा आदरिस्तारनी। थैंक यू सो मच अंदरिकी ना वीडियो की लाइक चेसी, शेयर चेसी, कामेंट चेसिन प्रति ओक्करिकी। इलागे ना मुंदु वीडियोस नन्नि आदरिस्तारनि अनुकुंटुन्नानु। ఈ రోజు వీడియోలోకి వెళ్తే మీ ఇంట్లో ఎవరైనా బర్త్డే ఉందా? ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి కేక్ తేవాలా, బయట ఫుడ్ తినాలా అని ఆలోచిస్తున్నారా? టెన్షన్ అస్సలు పడకండి, ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియెంట్స్తో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను। ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ మనకి రెసిపీకి అవసరము, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా। మా పాప బర్త్డేకి ఇంట్లోనే చేసిన కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో। ఫస్ట్ ఏదైనా బిస్కెట్స్ మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి। नेनैते इक्कड 4 बर्बन बिस्किट पैकेट्स एंड 1 मेरी गोल्ड बिस्किट्स तीसुकुन्नानु। वीटिनी मुंदुगा ब्रेक चेसुकोनी मिक्सी बोल लो वेसुकोनी फाइन पौडर ला चेसुकोवाली। आ तर्वात कोद्दिकोद्दिगा मिल्क याड चेसुकुंटू मल्ली मिक्सी पट्टुकोवाली। कन्सिस्टेंसी चूसुकोंडी, मरी पलचगा काकुंडा मामूलुगा चेसुकोंडी। तर्वात दीन्नी ओक बौल लोकी ट्रांस्फर चेसुकोवाली। दींट्लोकी नेनु ओक फुल पैकेट ई नूने याड चेस्तुन्नानु। इप्पुडु केक चेसिना मनं बैटर नी ओके డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కేక్ అనేది సరిగా రాదు। ఆ తర్వాత నేను బేకింగ్ బౌల్ తీసుకున్నాను। బేకింగ్ బౌల్ లేని వాళ్ళు ఇంట్లో ఏదైనా రౌండ్ గా ఉన్న బౌల్ తీసుకోండి। ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి బౌల్ మొత్తం అప్లై చేసుకోవాలి। ఆ తర్వాత నేను బటర్ పేపర్ ని తీసుకున్నాను। బటర్ పేపర్ అవైలబుల్ లో లేని వారు నార్మల్ గా మైదా తీసుకొని మైదా తో మొత్తం డస్టింగ్ చేసుకోవచ్చు, అప్పుడు కేక్ బాగా వస్తుంది। ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని మొత్తం ఈ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను। ఇక్కడ ఒక స్టవ్ మీద pan పెట్టి sand or salt ఏదైనా ఒక వేసుకోవచ్చు। అది కాస్త వేడయ్యాక ఈ బౌల్ ని ఇలా 2-3 టైమ్స్ చేసుకోవాలి, అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్ని వెళ్లి కేక్ చక్కగా వస్తుంది। బౌల్ పైన మూత పెట్టి ఒక 40-45 నిమిషస్ బేక్ చేసుకోవాలి। ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకుంటున్నాను। ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా కేక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి। తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పైన ఉన్న బటర్ పేపర్ ని మొత్తం తీసేయాలి। కేక్ మొత్తం చల్లారాకి దాన్ని బౌల్ లో నుంచి తీసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు తీస్తే అది సరిగా రాదు, బౌల్ కి స్టిక్ అయిపోతుంది। బ్యాటర్ లో ఈనో లేని వాళ్ళు 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఎవరీ వీడియోకి మెజర్మెంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు। మెల్ట్ అయిన చాక్లెట్ ని మొత్తం కేక్ మీద పోసుకోవాలి। ఇక నేను డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను। డార్క్ చాక్లెట్ లేని వాళ్ళు డైరీ మిల్క్ చాక్లెట్ ఏదైనా మీ ఇష్టం, ఏ చాక్లెట్ అయినా మెల్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు। ఈ చాక్లెట్ ని మొత్తం కేక్ కి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ కేక్ కి మనం ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ యూస్ చేస్తున్నాము, బిస్కెట్స్, ఈనో అండ్ మిల్క్ అంతే। ఈ 3 ఐటమ్స్ తో ఎంతో సింపుల్ గా కేక్ మనం తయారు చేసుకోవచ్చు। ఇలా చాక్లెట్ మొత్తాన్ని కేక్ కి మొత్తం అప్లై చేయాలి। ఆ తర్వాత నేను జెమ్స్ చాక్లెట్స్ తీసుకున్నాను, వీటిని ఇలా డెకరేషన్ చేశాను। పిల్లలకి చాలా ఇష్టం కదా, చూడగానే అట్రాక్ట్ అవుతారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।